రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటలక్ష్మి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా సమావేశాన్ని మెరుపుల సంగీత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో బీజేపీ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కొండం లావణ్య, నాయకురాలు సింగరి సమత, కడుదుల విజయ, మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఏనుగుల కనకయ్య తదితరులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు కాబట్టి మనం కూడా ఉండాలి, వాళ్ళు ఎంతో మనం అంతే అన్నట్టు పోటీ చేయాలి సంజయ్ అన్నతో కలిసి. బోయినపల్లి మండలంలో మహిళా మోర్చా సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత ఏర్పాటు చేసిన మన రవీందర్ అన్న గారికి నాకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో మహిళా సాధికారత అని చెప్పుకోవడానికే సరిపోతుంది. సీఎం గారు ఆ విషయాన్ని మర్చిపోయింది. సీఎం గారే కాదు మంత్రి గారు, ఆ కుటుంబం మొత్తం కుటుంబ పాలన అయిపోయింది, మా కుటుంబం మా ఉద్యోగాలనే చూసుకుంటుండ్రు ఆ నలుగురు. కానీ మిగతా విషయాలు ఎటుపోతున్నాయి, యువత ఎటుపోతుంది, మహిళలు ఎటుపోతుండ్రు, మహిళల రక్షణ ఏంది అనేది ఆలోచన కూడా ఎక్కువ అవుతుంది. దాని గురించి తీసుకున్న చర్యలు ఏవీ లేవు. ఎందుకంటే వాళ్ళకి మధ్య నుండి వచ్చే డబ్బులు రావాలి. మహిళలు ఎటుపోతే కుటుంబాలు ఎంత నాశనం అయితే అవసరం. దీని కొరకు సరైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని మా మహిళా మోర్చా నుండి మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున సీఎం కానీ మంత్రి గారు కానీ సరైన చర్యలు తీసుకోకపోతే మేము చూపిస్తాం మహిళా మోర్చా నుండి. మా రాష్ట్రంలో మా బీజేపీ మహిళా మోర్చా ఏం చేస్తుంది, మా కార్యాచరణ ఏంటనేది మేము ముందు చూపించబోతున్నాం. అది తెలుసుకొని వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోవాలి.